नरसापुर जी जेडपीटीसी रामय्य स्वतंत्र समर योधुलु देश तोलि विद्याशाखा मंत्री मत समैक्यवादी मौलाना अब्दुल कलाम आजाद पेरिनु मंडल केंद्रमनि ओक वीधि रहदारिकि पेट्टडं जरुगुतुंदनि नरसापुर जेडपीटीसी रामय्य पेर्कोन्नारु। ई रोजु कलाम गुणम एडुकेशनल अंड यूथ वेलफेर सोसैटी जिल्ला नरसापुर मंडल शाखल आध्वर्यंलो निर्वहिंचिन आजाद जयंती वारोत्सवाल्लो भागंगा आयन पाल्गोनि प्रसंगिंचारु। ఈ సందర్భంగా మౌలానా ఆజాద్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ యువత ముందుకెళ్లాలని సూచించారు। రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు గంగారెడ్డి మాట్లాడుతూ కలంగొన్నం సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసనీయమని కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేఖా రమేష్, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫసీ, గ్రామ సర్పంచ్ రామరెడ్డి, బర్కుంట గంగారాం, సొసైటీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్, ఎంపీటీసీ ఎమ్మెల్యే, సొసైటీ మండల అధ్యక్షులు సయ్యద్ కలీం, యూత్ అధ్యక్షులు షేక్ మజర్, మజిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అబీద్ మజర్, మహమ్మద్ ఫరీద్, ముషరఫ్ వహీద్, రయీస్ ఖాన్, ముష్కం సుదర్శన్ గౌడ్, బషీర్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు। థ్యాంక్ యూ మన సీనియర్ నాయకులు మాట్లాడుతూ విషయం గొప్ప విషయం చెప్పడం జరిగింది। పాకిస్తాన్ భారతదేశం వీడిపోతున్న సందర్భంలో 100% మౌలానా ఆజాద్ గారిపై అనేక అభండాలు మోపడం జరిగింది। అప్పటి ముస్లిం మేధావులు ముస్లిం నాయకులు మరి మేమంతా ఏకమై ఒక దేశంగా ఏర్పడుతున్న సందర్భంలో నువ్వెందుకు భారతదేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొడుతున్నావు, రెచ్చగండి ప్రసంగాలు చేస్తున్నావు అని అనడం జరిగింది। ఆ సందర్భంలో మౌలానా ఆజాద్ ఒక విషయం చెప్పడం జరిగింది। మీ గ్రామంలోని ఏదో ఒక చిన్న ఒక గల్లీకి ఆజాద్ పేరు పెడితే బాగుంటుందని నా చిన్న సూచన। మరి మీరు సర్పంచ్ గారు ఉన్నారు, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి దానికి ఏదో ఒక వీధికి మీరు అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు। నిన్న ఎంపీపీ గారు సారంగపూర్ మండల కేంద్రంలో ఒక వీధికి పేరు పెడతామని ప్రకటించమనేది ఈరోజు పేపర్లో వచ్చింది। ఏ ఒక వీధికి మీరు అనుకున్న వీధికి పేరు పెట్టేసి అది శాశ్వతంగా సారన్నట్టు ఊరిలో ఒక పేరు ఉండిపోతుంది। ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ రామరెడ్డి గారిని మాట్లాడుతున్నారు। సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన సర్పంచ్ రామరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, అదేవిధంగా మా కోఆప్షన్ మెంబర్ పశుపతి గారు, ఏఎన్సీ డైరెక్టర్ గంగారం గారు, మరియు మంత్రి చదర్ అబీ ఖాన్ గారు, మరియు ఇతర మా గ్రామస్తులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు। గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరెడ్డి తెలిపారు। రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను ఈరోజు మంత్రి అల్లుల ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశ్రమ స్థాపనతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు। గిరిజన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందు సాగుతామని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ కృష్ణా జెడ్ జోంగ్తు, ఊటూరు అడిడిఏ పిఓ భవేష్ మిశ్రా, నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రాతూర్ రమేష్, మున్సిపల్ చైర్పర్సన్ గండతీశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ కామకిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు। తెలంగాణ వడ్డేర యువజన సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు అండ్ చైర్మన్ శివరాత్రి అల్లు మల్లు గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ గ్రామంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు పల్లపు తులసిరామ్, నవీపేట్ మండల నాయకులు బాలాజీ గోవింద్ ఆధ్వర్యంలో వడ్డేర సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది।
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమాలను వివరించారు. అదే విధంగా ప్రతి వడ్ర కార్మికుడు లేబర్ కార్డు ఉపయోగాలు తెలుసుకోవాలని కార్డు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై త్వరలో వడ్ర కార్మికులు ట్రస్ట్ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నవీపేట మరియు ఫకీరాబాద్ తదితర కుల బాంధవులు పాల్గొన్నారు.